కేఎస్ఆర్సీపీ పరిపాలనగానండి రైతు భరోసా అంటున్నారు గిట్టుబాటు ధరలు ఈ విత్తనాలు ఇవన్నీ కరెక్ట్ దొరుకుతున్నాయి అసలు ఇవన్నీ దొరుకుతున్నాయండి ఎలా ఉందంటే అసలు పరిపాలన ఈ పరిపాలన బాగానే బాగానే ఉంది ఇప్పుడు వరకే ఎలా ఈ రెండు సంవత్సరాల్లో ఏదైనా గిట్టుబాటు అవుతుంది ఒక ఒడ్డు ధాన్యానికే లేదనుకుంటున్నారు కానీ రైతులు మన మామూలు దీనికల్లా పర్లేదండి బాగానే ఉంది మొక్కజొన్నలు కూడా అనుకున్న రేటు కంటే పెంచు మిని ధర కౌలు రైతుల పరిస్థితి కౌలుదారుల పరిస్థితి అంటే వాళ్ళు కౌలు కట్టించుకునే దాన్ని బట్టి గిడతలేదండి అది వ్యవసాయం అంటే గిడతలు అన్నిటికి కట్టుకుంటూ వెళ్ళాలి అదేదో ఒకటి దెబ్బేస్తుంది ఒడ్డు ఒడ్డు నట్టబోతున్నారు ఒక మొక్కజొన్న పంటే ఇక రైతుకి అది గిడతుంది కౌలుడికి మళ్ళీ దాంట్లో మళ్ళీ ఆయన కౌలు కట్టుకోవాలి మళ్ళీ పెట్టుబడులు మరి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు విత్తనాలు కానీ ఎరువులు కానీ దొరుకుతున్నాయి దొరుకుతుంది దొరుకుతున్నాయండి యాడికి పోయినా ఇస్తున్నారు ఇస్తున్నారండి ఏదో ఇదే కానీ ఇస్తున్నారు నేను పోయి తెనాలలో తెచ్చి నేను ఏడ తీసుకున్నా ఈ రెండేళ్ల పరిపాలనలు పెరిగిన ధరలు కానీ నిత్యావసరాలు కానీ ఉన్న దా వ్యవహారాన్ని బట్టి పర్లేదండి పరిస్థితి బాగానే ఉంది రైతుకు కూడా అనుకూలంగానే ఉంది రేట్లు కానీ ఇవి కానీ ఏం సకాలంగానే ఉంది అది మరి చాలా మంది చెప్పడం ఏంటంటే ఇక్కడ కౌలు రైతులకి డబ్బులు పడట్లేదు కొంతమంది ధాన్యం తేడాలుండి అయ్యి తేడాలుండి ఖాతాలు సరి చేసుకోక ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వేయలేదు వాళ్ళు వేయలేదు వీళ్ళే లేదు రైతు కేంద్రంలో నాకు ఖాతం తేడా పడింది చెప్పుకోవడం ఏంటంటే అవన్నీ ఖాతాలు సక్రమంగా లేకనండి వచ్చేవాళ్ళకి మాకు బాగానే పడ్డాయి అది చిరు వ్యాపారాలు కానీ కూరగాయలు ఈ పండించుకునే వాటిలో పరిస్థితి ఏంటంటే కూరగాయలు ఏముంది లేండి కూరగాయల వ్యవహారం మనం వెళ్ళాం ఈ వ్యవసాయం ఒడ్డు వ్యవహారంలోకి వెళ్ళాం మరి ఒడ్డు ధాన్యం రేటు కూడా సరిగా ఉండట్లేదు ఏంటంటే ఏం చేస్తే మిగిలేదే ఉందండి అది కొనుగోలు ఏముందో కొనుగోలే కాదు పంట ఎక్కువ అయిపోయింది దేశం మీద తింటాం తరుగు ఈ అలవాట్లు పడి రైతులు ఈ రోజున ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా ఉన్నారు కదా ఎందుకు తెలియదండి తెలియకుండా ఉండిద్దా అందరికి తెలుసు శాఖ మంత్రి ఉంటాడు ఉంటారు తెలుసు మరి వాళ్ళకి వాళ్ళే పట్టించుకోవాలి కానీ మనం ఏం చేస్తాం వాళ్ళు పట్టించుకో రైతు నువ్వేం చెప్పదలుచుకున్నావు ధాన్యం కొనుగోలు కానీ వీటి మీద నువ్వేం చెప్పదలుచుకున్నావు ధాన్యం కొనుగోలు గిడతలేదనే చెబుతున్నానండి ఇంకేముంది కాదు ఎంత ఎంత సుమారు ఎంత అయితే పర్లేదంట ఏదైనా 13-14 వందలు అని నమ్మాలండి 7 కలాలు 9 వందలు 20 రూపాయలు ఇచ్చాం 13-14 అంటే చాలు ఇప్పుడు ఉండే కాలాన్ని బట్టి అది సో ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి పర్వాలేదు అంతా బాగానే ఉంది కానీ ఇది ఈ ధరలు పెంచుకుంటే కరెక్ట్లేనండి ఒడ్డు దాని వరకే కూరగాయలు ఉప్పు పప్పు ఇవన్నీ పెరిగినాయా పెరగలేదా అవన్నీ పెరిగినాయి అండి పెరిగినాయి నార్మల్మే కండి ఇక అన్ని పోతూ ఉంటాయి అది హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింధ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ Please subscribe. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.